మిత్రులారా, బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్, పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ఏంటి? బిగ్ బాస్ బిగ్ బాస్ అనే లొల్లు ఏంటి? సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే వీడియోలు, ఆ ఛానల్స్ కూడా ఏ పనిపాట్లు అంటూ వాళ్ళనే హైలైట్ చేయడం. బాగా గమనించండి, బిగ్ బాస్ కాదు బిగ్ లాస్. బిగ్ లాస్ అని నేను అంటాను. ఎందుకంటే ఏం లాస్ అవుతుంది తెలుసా? బిగ్ లాస్ అని నేను అంటున్నా, మా టైం లాస్ అవుతుంది, సమయాన్ని లాస్ చేసుకుంటాం. ఏం లాభం బిగ్ బాస్ వల్ల? బ్యాన్ బిగ్ బాస్ అని నేను అంటున్నా. బిగ్ బాస్ వల్ల ఎవరికి ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం చెప్పండి? చూసే ప్రజలలో మీరు మీ యొక్క గుండె మీద ప్రమాణం చేసి చెప్పండి. బిగ్ బాస్ వల్ల నీకైనా నీ కుటుంబానికైనా ఏమన్నా ఉందా? ప్రాఫిట్ ఏమన్నా ఉందా? ఏం లేదు. అలాంటప్పుడు బిగ్ బాస్ని చూడడం ఎందుకు? బ్యాన్ చేయండి బిగ్ బాస్ని. అరే, ఒక 13 మందిని కలిసి ఆ యొక్క రూమ్లో బంధించేసి వాళ్ళను వాళ్ళు ఏదో వాళ్ళు తినుడు, వాళ్ళు తాగుడు, వాళ్ళు ఆని కొట్టుడు, ఈయన్ని కొట్టుడు, ఇదంతా మేము టీవీలో ముందు చూడాలి. నేనైతే ఇంత బిగ్ బాస్ చూడా, నాకు అలవాట్లేదు. వాళ్ళ పేరు కూడా నాకు తెలియదు. ఏదో వైరల్ అయింది పల్లవి ప్రశాంత్ అయితే అది నాకు తెలుస్తుంది. కానీ వాస్తవానికి ఎందుకు బిగ్ బాస్ చెప్పండి? ఏం యూజ్ బిగ్ బాస్ వల్ల? సమాజంలో ఏమైనా బిగ్ బాస్ వల్ల మార్పు వస్తుందా? ఏమి రావట్లే. దాన్ని చూడడం ఎందుకు? ఏం బయటపడతానే అసలు ప్రజలరా, యూత్ ముఖ్యంగా యూత్కి నేను సూటి ప్రశ్న వేస్తున్నా. మీరు బిగ్ బాస్ చూడడం వల్ల మీకేమైనా ప్రాఫిట్ ఉందా? ఏం లేదు. ఎవరికి ప్రాఫిట్? ఆ మా టీవీ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకు ప్రాఫిట్ ఉంది. ఆయన బయటకు వేసి ఆయన అరెస్ట్ చేయడం, పల్లవి ప్రశాంత్ ఎవరిని అరెస్ట్ చేస్తే? అరెస్ట్ గురించి నేను మాట్లాడా, ఆయన సపోర్టా, ఆయన వ్యతిరేకంగా, ఆయనకు అనుకూలమా, ఆయన ప్రతికూలమా, ఇది కాదు నేను మాట్లాడే విషయం. బిగ్ బాస్ వల్ల ప్రయోజనం ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. ఏం ప్రయోజనం లేదు బిగ్ బాస్ వల్ల, చెత్త. బిగ్ లాస్, టైం లాస్, టైం లాస్, మన సామర్థ్యం లాస్, మన తెలివి లాస్, అన్ని లాసే, ఏం యూజ్ లేదు. అరే ఆయన బయటకు వస్తే ఆయనతో ఫోటో దిగుడు, కేవలం పల్లె ప్రసంగం అంటే గతంలో గెలిచిన అందరిని గురించి అంటున్నాను. ఇప్పటికి 7 సీజన్లు అయిపోయి, 7 సీజన్లో గెలిచిన వారి వల్ల ఏమైనా లాభం ఉందా? పోనీ వాళ్ళు ఏమైనా సమయానికి ఉపయోగపడతానా? పోనీ వాళ్ళ డబ్బు ఏమన్నా ఇతర సమయాన్ని కేటాయించారా? ఏం జరిగింది బిగ్ బాస్ వల్ల? ఏం యూజ్? నథింగ్ యూజ్. ఇంకా ప్రజలు వాళ్ళకే సపోర్ట్. అరే సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, పేదరికంతో ఉన్నారు జనాలు, ఆకలితో అలమటిస్తాన్లు, విపరీతమైన సమస్యలు ఉన్నాయి. రోడ్లు సరిగా లేవు, నీళ్లు సరిగా లేవు, నిధులు సరిగా లేవు, సరిగా విధులు లేవు, సరిగా బాధ్యత నిర్వర్తించట్లేదు. వీటిపైన మనం పోరాటం చేయాలి. అరే పొద్దున లేస్తే బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అని వాళ్ళు చెప్పడం, వాళ్ళని టీవీ ఛానల్లో హైలైట్ తీసుకోవడం, ఏం జరుగుతుంది సొసైటీలో? మొత్తం బిగ్ బాస్ని బ్యాన్ చేయండి, అవసరం లేదు బిగ్ బాస్. బిగ్ బాస్ని నిర్వర్తించే వారు దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ వల్ల మాకేం యూజ్? ఏమన్నా యూజ్ ఉందా మీ వల్ల? ఏం లేదు. ఏదో నడిపించడం, ఏదో టీవీలో కత్తుక్కొని చూసుకోవడం, వాళ్ళు చేసిన డ్రామాని మేము ఇక్కడ ప్లే చేయడం, వాళ్ళ కోసం మేము కొట్లాడుకోవడం. దయచేసి యువకులారా, ప్లీజ్ చేతులు జోడించి చెప్తున్న విషయం ఒకటే, నో యూజ్ బిగ్ బాస్ వల్ల. ఏం ప్రయోజనం లేదు. దయచేసి మొత్తం బ్యాన్ చేసేయండి. అరే